फ्रेंड्स मन चैनल लो अन्य वीडियो मिस्का कुंडा चोड़ालन कुंटे किंदे रेड कलर लो ना सब्सक्राइब बटन ने क्लिक चाहिए आ पक्कने उन्ना बेल आइकन कोड़ा एक्टिवेट चेस कुंडे तद्वारा नेनु ये वीडियो पेट्टिना मीकु नोटिफिकेशन वस्तुंदी पोयिन नवंबर लो काश्मीर की 127,000 मंदी पर्यटकुलु वेल्लारु आ 127,000 मंदिलो लक्षकु पैगा पर्यटकुलु सिंधु नदी पुष्करालकु वेल्लिन वाळ्ळु अदि पुष्कराल पवर् अदी करोना सीजन लो मरी 5,000 किलोमीटर दूर में उन्ना सिंधु नदी पुष्कराल की अंतमंदे रेंडु वारालो तेलंगाणा जरगबोये प्राणहित पुष्कराल की एंतमंदि वस्तारु अंदुके ई प्राणहित पुष्कराल गुरिंची ओक कंप्लीट वीडियो चेसानु एवरैना चूडन वाळ्ळु उंटे लिंक किंद डिस्क्रिप्शन लो उंटुंदि पैन ऐकॉन्स लो उंटुंदि चेक चेयंडि आ वीडियो चूसिन कोंतमंदि 12 पुष्कर नदुल गुरिंचि कूडा ఒకసారి కంప్లీట్ గా వీడియో చేయమని కామెంట్ల రూపంలో అడగడం జరిగింది నా 15 సంవత్సరాల అనుభవం అంటే 2007 నుంచి కంటిన్యూగా పుష్కర యాత్రలో ఉన్నాను ఈ 15 సంవత్సరాల అనుభవం ఉపయోగించి ఈ 12 పుష్కర నదుల గురించి మీకు వివరించబోతున్నాను పుష్కరాలకు వెళ్ళే వాళ్ళు మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఆధ్యాత్మిక అభిలాష ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి मेषे गंगा उरुषे रेवा मिदुनेच सरस्वती कर्कटे यमुना प्रोक्ता सिंहे गोदावरी स्मृता कन्यायां कृष्णवेणी च कावेरी घटके स्मृता वृच्चिके ताम्रपर्णी च चापे पुष्करवाहिनी मकरे तुंगभद्रा च कुंभे सिंधु नदी स्मृता मीने प्रणीता च नदी गुरुसंक्रमणो स्मृता पुष्कराख्यो मुनीनां हि प्रदेशो खत्र बुद्धै स्मृतन्नः ఇది మన మునీంద్రులు ప్రవచించినటువంటి పుష్కర శ్లోకం ఈ శ్లోకాన్ని బట్టి ఈ పుష్కరాలు ఎక్కడెక్కడ ఏ నదులకు జరుగుతాయో చక్కగా వివరించడం జరిగింది బృహస్పతి అంటే గురుడు గమనం ఆధారంగా వచ్చే పుష్కరాలు గురుడు మేషంలోకి ప్రవేశిస్తే గంగా నదికి వృషభంలోకి ప్రవేశిస్తే నర్మదా నదికి మిథునంలోకి ప్రవేశిస్తే సరస్వతి నదికి కర్కాటకంలోకి ప్రవేశిస్తే యమునా నదికి సింహంలోకి ప్రవేశిస్తే గోదావరి నదికి కన్యలోకి ప్రవేశిస్తే కృష్ణా నదికి తులలోకి ప్రవేశిస్తే కావేరీ నదికి వృచ్చికంలోకి ప్రవేశిస్తే తామ్రపర్ణి నదికి ధనుసులోకి ప్రవేశిస్తే పుష్కరవాహిని నదికి మకరంలోకి ప్రవేశిస్తే తుంగభద్రా నదికి కుంభంలోకి ప్రవేశిస్తే సింధు నదికి మేనంలోకి ప్రవేశిస్తే ప్రాణహిత నదికి వస్తాయి పుష్కరాలు ఈ 12 పుష్కర నదుల గురించి తెలుసుకున్నారు కదండి ఈ 12 పుష్కర నదుల్లోనూ నాలుగు పుష్కర నదులకు మాత్రం కొంత కంట్రోవర్సీ జరుగుతా ఉంది అది మొత్తం ఈ వీడియోలో చర్చించుకుందాం ఇక ఈ 12 పుష్కర నదులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ పుష్కరాలు ఎక్కడెక్కడ జరుగుతాయి అన్నది తెలుసుకుందాం గురుడు మేష రాశిలోకి ప్రవేశించగానే వచ్చే పుష్కరాలు గంగా పుష్కరాలు గంగా నది అనగానే మనకు గుర్తుకు వచ్చేది ప్రపంచంలోనే అతి పురాతన నగరం అయినటువంటి కాశీ గంగా నది పుష్కరాలు ఈ కాశీలోనే ఎక్కువగా జరుగుతాయి గంగా నది పరివాహక ప్రాంతం చాలా పెద్దది కాబట్టి దేవప్రయాగ హరిద్వార్ అలహాబాద్ కాశీ గంగా సాగర్ ఈ ప్రదేశాల్లో ఎక్కువగా జరుగుతాయి ఈ గంగా పుష్కరాలు 2023 లో వస్తాయి గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించగానే వచ్చే పుష్కరాలు రేవానది పుష్కరాలు ఈ రేవానది అనేది నర్మదా నదికి ఇంకొక పేరు ఈ నర్మదా నది పుష్కరాలు ఎక్కువగా మన జ్యోతిష్ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి ఓంకారేశ్వర్లో జరుగుతాయి ఇంకా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళే రైలు మార్గంలో ఉన్నటువంటి హౌషంగాబాద్ ఇప్పుడు దాని పేరు మార్చారు నర్మదాపురంగా ఈ నర్మదాపురంలో కూడా స్నానం చేయొచ్చు ఇంకా అమర్కంటక్ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి అమర్కంటక్ తర్వాత ఓంకారేశ్వర దగ్గర ఉన్నటువంటి మహేశ్వర్లో కూడా ఈ నర్మదా నది పుష్కరాలు స్నానం చేయొచ్చు ఈ నర్మదా నది పుష్కరాలు 2024లో వస్తాయి గురుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే వచ్చే పుష్కరాలు సరస్వతి నది పుష్కరాలు ప్రాచీన ఋగ్వేదంలో ప్రస్తావించబడినటువంటి ఈ సరస్వతి నది కాలక్రమేణా ఎండిపోవడం కారణంగా ఈ నది జాడ తెలియకపోవడం కారణంగా పూర్వ పుష్కరాలు కొన్ని గుజరాత్లోని కచ్ ప్రాంతంలో నిర్వహించేవారు కానీ ఆధునిక టెక్నాలజీ పుణ్యమాని మన శాటిలైట్స్ పంపించిన చిత్రాల ఆధారంగా ఈ సరస్వతి నది జాడ కనుక్కోవడం జరిగింది ఈ సరస్వతి నది హిమాలయ సానువుల్లోని బద్రీనాథ్ క్షేత్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా దగ్గర ఉందని చెప్పేసి మన శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు గత 2 పుష్కరాలు ఈ బద్రీనాథ్ దగ్గర ఉన్నటువంటి మానలోనే జరుపుతూ ఉన్నారు ఈ సరస్వతి నది పుష్కరాలు ఈ సరస్వతి నది పుష్కరాలు 2025లో వస్తాయి
ఇక గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే వచ్చే పుష్కరాలు యమునా నది పుష్కరాలు. ఈ యమునా నది మన ఆగ్రాకి అంటే ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకి దగ్గరలో ఉన్న మథుర అంటే శ్రీకృష్ణుడి జన్మస్థానమైనటువంటి మథురలో జరుపుతారు యమునా నది పుష్కరాలు. ఇంకా ఒప్పుకున్న వాళ్ళు యమునా నది జన్మస్థానమైనటువంటి యమునోత్రి కూడా వెళ్ళొచ్చు. ఈ యమునా నది పుష్కరాలు 2026లో వస్తాయి. గురుడు సింహరాశి ప్రవేశంతో వచ్చే పుష్కరాలు గోదావరి నది పుష్కరాలు. గంగానదిలాగే ఈ గోదావరి నది పరివాహక ప్రాంతం చాలా పెద్దది కాబట్టి ఈ గోదావరి నది పుష్కరాలు ముఖ్యంగా కాళేశ్వరం భద్రాచలం రాజమండ్రిలో జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. 2027వ సంవత్సరంలో ఈ గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. ఇక గురుడు కన్యారాశి ప్రవేశంతో వచ్చే పుష్కరాలు కృష్ణానది పుష్కరాలు. ఈ కృష్ణానది పుష్కరాలు ముఖ్యంగా విజయవాడలో జరుగుతాయి. ఈ కృష్ణానది పరివాహక ప్రాంతం కూడా మన రాష్ట్రంలో పెద్దదే కాబట్టి ఎక్కడెక్కడైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అక్కడ ఈ కృష్ణానది పుష్కరాలు జరుగుతాయి. ఈ కృష్ణానది పుష్కరాలు 2028వ సంవత్సరంలో వస్తాయి. గురుడు తులారాశిలోకి ప్రవేశించగానే వచ్చే పుష్కరాలు కావేరీ నది పుష్కరాలు. ఈ కావేరీ నది పుష్కరాలు ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగంలో జరుగుతాయి. అది కాకుండా కర్ణాటక రాష్ట్రంలోని శ్రీరంగపట్నంలోను కావేరీ జన్మస్థానమైనటువంటి తలకావేరి ఈ తలకావేరిలో కూడా ఈ కావేరీ పుష్కరాలు జరుగుతాయి. ఈ కావేరీ పుష్కరాలు 2029వ సంవత్సరంలో వస్తాయి. గురుడు వృశ్చిక రాశి ప్రవేశంతో వచ్చే పుష్కరాలు తామ్రపర్ణి నది పుష్కరాలు. ఈ తామ్రపర్ణి నదినే భీమానది అనుకుంటూ ఉంటారండి చాలామంది, కానీ భీమానది పుష్కరాలు కాదు, తామ్రపర్ణి నది పుష్కరాలు. ఈ తామ్రపర్ణి నది పుష్కరాలు తమిళనాడు రాష్ట్రంలోని పాపనాశం ఈ పాపనాశం దగ్గర, ఆ తర్వాత తిరునల్వేలి ఈ తిరునల్వేలి దగ్గర ప్రముఖంగా జరుగుతాయి. ఈ తామ్రపర్ణి నది తమిళనాడులోని పాపనాశిని దగ్గర పుట్టి తిరునల్వేలి మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తోంది. భీమేశ్వరుడైనటువంటి శివుడి రథం కారణంగా ఏర్పడిన నది కాబట్టి దీనికి భీమరది అని ఇంకో పేరు కూడా ఉంది. అందుమూలంగా కొందరు కన్ఫ్యూజ్ అయ్యి మహారాష్ట్రలో ఉన్నటువంటి భీమానదికే పుష్కరాలని చెప్పి అక్కడ పుష్కర స్నానం చేస్తున్నారు. కానీ మనం ముందు చెప్పుకున్నటువంటి పుష్కర శ్లోకంలో ఎక్కడ భీమానది అని ఉండదు, కాబట్టి అది కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. ఇక ఈ తామ్రపర్ణి నది పుష్కరాలు 2030లో వస్తాయి. గురుడు ధనుస్సు రాశి ప్రవేశంతో పుష్కరవాహిని నదికి పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కరాలు రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుష్కర్లో జరుగుతాయి. మొట్టమొదటి పుష్కరాలు ఇక్కడి నుంచే ప్రారంభమయ్యాయని చెప్పేసి బ్రహ్మపుత్రుడు అయినటువంటి పుష్కరుడి కథతో మనకు తెలుస్తుంది. ఆ పుష్కరుడి పేరు మీద ఏర్పడిన ఊరు ఇక్కడ ఉన్న సరస్సు కాదని కొంతమంది పుష్కరాలు బ్రహ్మపుత్ర నదికి అని అది అస్సాంలోనే ఉందని చెప్పేసి కాంట్రవర్సీ కల్పించారు. ఈ పుష్కరుడు బ్రహ్మపుత్రుడు కాబట్టి ఈ పుష్కరుడికి బ్రహ్మపుత్ర అని ఇంకో పేరు ఉంది కాబట్టి ఆ పేరు మీద అస్సాంలో ఉన్న నదికే పుష్కరాలని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. కానీ పుష్కర శ్లోకంలో చూస్తే పుష్కరవాహిని అని చాలా స్పష్టంగా రాసింది. అందుమూలంగా ఈ రాజస్థాన్ అజ్మీర్ దగ్గర ఉన్నటువంటి ఈ పుష్కర్లోనే ఈ పుష్కరవాహిని నదికే అసలు పుష్కరాలు. ఈ పుష్కరాలు 2031వ సంవత్సరంలో వస్తాయి. గురుడు మకర రాశి ప్రవేశంతో వచ్చే పుష్కరాలు తుంగభద్రా నది పుష్కరాలు. ఈ తుంగభద్రా నది పుష్కరాలు తెలంగాణలోని అలంపూర్లోను, ఆంధ్రప్రదేశ్లోని మంత్రాలయంలోను, కర్ణాటకలోని హంపీలోను ముఖ్యంగా జరుగుతాయి. 2032వ సంవత్సరంలో వస్తాయి తుంగభద్రా పుష్కరాలు. ఇక గురుడు కుంభరాశిలో ప్రవేశించినప్పుడు వచ్చే పుష్కరాలు సింధు నది పుష్కరాలు. అంటే పోయిన నవంబర్లో జరిగిన పుష్కరాలను వాటండి. ఈ సింధు నది పుష్కరాలు లదాఖ్లో జరుగుతాయి. లదాఖ్లో ఉన్నటువంటి సింధు నది దగ్గర జరుగుతాయి. కాకపోతే చాలామంది అక్కడున్న వెదర్ కండిషన్స్కి తట్టుకోలేక శ్రీనగర్లోని సింధి అనే చిన్న పాయలో పుష్కర స్నానం చేయటం జరిగింది. కానీ అది తప్పు. సింధు నది పుష్కరాలు లేహ్లోనా శ్రీనగర్లోనా అని చెప్పేసి ఇదివరకే నేను ఒక వీడియో చేయటం జరిగింది. లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడొచ్చు.
ఈ సింధు నది మన దేశంలో లదాఖ్ ప్రాంతంలోనూ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనూ పాకిస్తాన్లోనూ తప్ప శ్రీనగర్లో ఎక్కడా లేదు. ఇక వచ్చే సింధు నది పుష్కరాలు 2033లో జరుగుతాయి. అది కూడా మే ఆర్ జూన్లో జరగచ్చు. ఇక గురుడు మీనం రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రాణహిత అనేది పుష్కరాలు వస్తాయి. ఇది ఈ నెల April 13 నుంచి 24 వరకు జరుగుతాయి. ఇది ముఖ్యంగా కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి అర్జునగుట్ట, ఈ అర్జునగుట్ట దగ్గర జరుగుతాయి. ఈ ప్రాణహిత పుష్కరాల వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లోను పైన ఐకార్డ్స్లోను ఉంటుంది, ఒకసారి చెక్ చేయగలరు. ఇదండి ఈ 12 పుష్కర నదుల గురించి డీటెయిల్డ్ వీడియో. ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి, మీ డౌట్లు తీర్చడానికి సహాయం చేస్తాను. భారతదేశంలోని ఆధ్యాత్మిక యాత్రా విశేషాల కోసం ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.